పూర్తి చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అంతేకాదు, లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం సగంలో వదిలేసి పారిపోయారు. దానివల్లే నష్టం జరిగింది, అది కూడా చెప్తా. వాటిని పరిపూర్ణంగా పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, వారికి కాదు అని. ఇవి పచ్చి వాస్తవాలు. ఈ వాస్తవాలు రాయలేవు. రామోజీ గారు రాయలేడు, రాధాకృష్ణ గారు ఈ వాస్తవాలు రాయలేరు. కట్టుకథలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నదిని డైవర్ట్ చేసి మొత్తాన్ని పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు 400 కోట్లతో నిర్మించబడినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. వరద వల్ల కొట్టుకుపోయింది కాదు, తప్పు. వరద వల్ల కొట్టుకుపోలేదు. మీ ప్రోటోకాల్ పాటించుకోకుండా పనులు చేయటం వలన కొట్టుకుపోయింది. సవాలు చేస్తున్నా, నిరూపిస్తా, రమ్మంటున్నా. ఏందండి నాకు అర్థంగా, డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ దిగువన ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి? చాలామందికి తెలియదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు మంత్రి కాకముందే. వారికి తెలిసి ఉండాలి కదా. చంద్రబాబుకు తెలుసా? రామోజీరావుకు తెలుసా? రాధాకృష్ణకు తెలుసా? దత్తపుత్రుడికి తెలుసా? లోకేష్కు తెలుసా? ఎప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్? డయాఫ్రమ్ వాల్ కట్టవలసింది 2 కాఫర్ డ్యాములు పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత, వర్కింగ్ ప్లేసును నిర్ధారణ చేసిన తర్వాత. ఏ వరద వచ్చినా కూడా వర్కింగ్ ప్లేస్కు రానటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి అప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా రామోజీరావు గారు, అయ్యా రాధాకృష్ణ గారు ఎప్పుడు కట్టారయ్యా డయాఫ్రమ్ వాల్? డయాఫ్రమ్ వాల్ ముందు పూర్తి చేశారు, కాఫర్ డ్యాములు కూడా స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపారయ్యా? కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నది డైవర్ట్ కాదు, ఎందుకంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు, నది డైవర్ట్ కాదు. నది డైవర్ట్ కాకముందే, కాఫర్ డ్యాములు పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాళ్ళు వేసినటువంటి ప్రబుద్ధులు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం రామోజీరావు గారు. సవాలు చేస్తున్నా, ఇది కరెక్ట్ అని రాయండి మీరు ఫ్రంట్ పేజీలో. అంత దారుణమైనటువంటి తప్పిదం, అంత చరిత్రాత్మకమైన తప్పిదం చేసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆగిపోతుంది అనేటువంటి పిచ్చిదారులు రాస్తారేమో నాకు అర్థం కాదు. దమ్ముంటే డైరెక్ట్గా రాయండి, ఇది రైటా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆలస్యమవుతుంది ప్రాజెక్ట్, ఆలస్యమవుతుంది. ఎందుకు ఆలస్యమవుతుంది? డయాఫ్రమ్ వాళ్ళని చెక్ చేశారు ఎన్హెచ్పిసి వాళ్ళు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందన్నారు. రామోజీరావు రాస్తాడు వరదల వల్ల దెబ్బతింటాడు. నేను చెప్తున్నా వరదల వల్ల కాదు, కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల జరిగింది. వరదలు రాకుండా ఉంటాయా? సంవత్సరానికి ఒకసారి వస్తాయి, 2 సార్లు కూడా వస్తాయి గోదావరికి. వరద రాకుండా ఉంటుందా? వరదల దెబ్బతింటేంటి? వరద వచ్చినా రక్షణ కవచంలాగా ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్స్ను గాలి కొదిలేసి నిర్మిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద రుద్దామనే, మీ పచ్చపత్రికలు ఉన్నాయని రుద్దామనే, మీ తప్పును మా మీద దోద్దామనే. ఏమిటిది అర్థం కాలేదు. ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, డయాఫ్రమ్ వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేశారు, దెబ్బతిందన్నారు, రిపేర్లు చేయమన్నారు. రిపేర్లు చేయటమా లేక మరొక కొత్త డయాఫ్రమ్ వాళ్ళు వేయటమా? ఇది వాళ్ళ సందిగ్ధంలో ఉన్నది. జలశక్తి డిపార్ట్మెంట్, జలశక్తి సిడబ్ల్యూసి, పీపీఏ డిజైన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ డిస్కస్ చేస్తున్నారు, నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇది ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని తిమ్మినిపో మినిపో మిని తిమ్మిని చేసి ఏదో పిచ్చి రాతలు ఫ్రంట్ పేజీలో రాసేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద జల్లేసి వెళ్ళిపోదాం అనుకున్నారు చరిత్రహీనులు మీరు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దుర్మార్గమైన తప్పిదం చేసి మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని మనవి చేస్తున్నా.
రాజశేఖర రెడ్డి గారు కలలు అన్నటువంటి ప్రాజెక్టుని ప్రారంభించేది కూడా మేమే. రాసుకోండి, సవాలు చేస్తున్నా. చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నది. ఎప్పుడు పూర్తయింది, ఎప్పుడు పూర్తయింది అంటే ఇంత సర్వనాశం చేసి ఎప్పుడు పూర్తయింది? అన్నీ సెట్ చేసుకోవాలి కదా. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల నష్టం జరిగింది. ఇవాళ మళ్ళా డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది నిర్మించాలంటే అప్పుడు 400 కోట్లయింది, ఇప్పుడు 800 కోట్లు అవుతుందో, ఎంత కాలయాపన జరుగుతుందో. దీనన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని రాస్తారు పిచ్చిరాతలు. దీనన్నిటికీ కారణం తెలుగుదేశం ప్రభుత్వం ప్రోటోకాల్ విడిచి చేసినటువంటి పనుల వల్లే ఇది జరిగింది. దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, అలాగే రాధాకృష్ణ గారు ఫ్రంట్ పేజీలో రాయమనండి, ఇది కరెక్టు. కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం కరెక్ట్ అని సమర్థించుకునేటటువంటి రాసిన తర్వాత అప్పుడు మీరు ఎన్ని పిచ్చిరాతలు రాసుకున్నా, ఎన్ని పిచ్చి కూతలు కూసుకున్నా, ఫ్రంట్ పేజీలో వేసుకున్నా, మీ పేపరు మీ ఇష్టం వేసుకోండి. అన్నిసార్లు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకేసారి చెప్తాం. మళ్ళీ రాసుకోండి ఒక దస్తాలు, మళ్ళీ దస్తా అయిన తర్వాత మళ్ళీ సమాధానం చెప్తాం. పెద్దగా సమాధానం చెప్పండి, మేము రాసాము సమాధానం చెప్పండి అంటే చెప్పడానికి తేర ఎవరు లేరు, మాకు చాలా బిజీగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇది పోలవరం మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పిచ్చి రాతలకు ఒక సమాధానం. ఇక రెండోది పయ్యావుల కేశవులు గారు, ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు కూడా. నిన్న ఆయన పాపం చాలా విషయాలు ప్రస్తావన చేశారు. మొన్న నిన్న నేను ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానం చెప్పలేదని ఆయన కూడా చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఈనాడు వచ్చింది ఆయన రాయలసీమ ప్రాజెక్టులు, ఇది రూపాయలు 900 కోట్లు దోచిపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 900 కోట్ల రూపాయలను గుత్తేదారులకు దోచిపెట్టారు ఈ ప్రభుత్వం అని ఒకటి. దాని మీద చాలా విషయాలు రాశాడు. ఏజెన్సీ సంస్థ ఖాతాలోకి భారీ మొత్తం నేరుగా జగన్ సర్కారు పంపింది. ఇది జగన్ ప్రభుత్వం పాల్పడిన భారీ కుంభకోణం వేశాడు ఒకటి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమైనా తీసుకునే రుణమైనా మొదటిగా కన్సాలిడేట్ ఫండ్లోకి రావాలి, ఇది రాజ్యాంగం చెబుతుంది. ఇది కన్సాలిడేట్ ఫండ్లోకి రాకోకుండా డైరెక్ట్గా ఏజెన్సీ ఖాతాల్లోకి వెళ్ళింది, ఇది రాజ్యాంగ విరుద్ధం. పయ్యావుల కేశవులు గారు రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు, దీనికి సమాధానం చెప్తాను. కానీ జగన్ ప్రభుత్వం ఆర్ఈసీ పిఈసి పిఎస్సి నుంచి తీసుకున్న డబ్బు ఏపీ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ఖాతాలో వేయలేదు, డైరెక్ట్గా ఏజెన్సీ ఖాతాలో వేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇదే నేను చెప్పినట్టుగా పనులు జరిగాయో లేదో నిర్ధారించుకోలేదు, గుత్తేదారులకు నిధులు ఇచ్చేశారు. పనులు జరిగినా జరిగాయో నిర్ధారణ చేసుకోలేదంట ఇచ్చేశారు, అంటే పనులు జరగకోకుండానే డబ్బులు ఇచ్చేశారు. గుత్తేదారు సంస్థకు 900 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇచ్చారు, ఇది పెద్ద కుంభకోణం. దీనిలో కోట్లు చేతులు మారాయి, అదేంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని పెద్ద గావుకేక పెట్టాడు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఇదంతా అవాస్తవం. ఈ పిచ్చి మాటలకి, ఈనాడులో రాసే ఈ పెద్ద రాతలకి నేను పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నిన్న ఐ ఇగ్నోర్డ్ చేశాను.